మనము చాలా మ్యాజిక్ షోలలో కానివ్వండి, పెళ్లిలో కానివ్వండి, నోటి ద్వారా మంట తీస్తూ ఉంటారు. అయితే అప్పుడు మనం అనుకుంటాము వారి నోరు కారదా అని అనుకుంటుంటాం. అయితే మనం కూడా కొన్ని రసాయనాలను కొన్ని మూలికలను తినడం ద్వారా మన నోట్లో నిప్పు వేసినా కూడా మన నోరు కాదనకుండా ఉంటుంది. సో అది ఏమిటి అది తెలుసుకుందాం. పిప్పళ్ళు, వీటిని పెద్ద మిరియాలు అని కూడా అంటారు. శొంఠి, మిరియాలు, ఈ మూడింటిని బాగా నూరి వాటి బాగా నోటితో నమిలి తిన్నట్లయితే తర్వాత మీరు నోట్లో నిప్పు పెట్టుకున్నా సరే మీ నోరు అనేది మండదు. అంతేకాకుండా ఇంకొక చిట్కా కూడా ఉంది, అది చెప్తాను మీకు. అంటే మీ ఒంటి మీద కూడా నిప్పు పడ్డా కాలకుండా ఉండడానికి ఆదివారం రోజున కప్ప యొక్క కొవ్వును తీసుకొని రావాలి. ఓకే, కప్ప కొవ్వును తీసుకొని అందు కర్పూరము కలిపి శరీరానికి బాగా లేపనంలాగా రాసుకున్న తర్వాత దాన్ని అగ్నిస్తంభనము అంటారు. అగ్నిస్తంభనము అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి అగ్ని తాకిచ్చినా కూడా మన శరీరం అనేది కాలకుండా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.